అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చంద్రబాబు నాయుడు గారు యొక్క కళ మరో సైబరాబాద్. అలాంటి రాజధాని గురించి ఈరోజు మంత్రుల స్థానంలో ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు రాజధానికి సంబంధించి 35 లక్షల మంది నివాసం ఉండాలి, 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, తద్వారా అక్కడ సృష్టించిన సంపదని సంక్షేమ పథకాల ద్వారా 13 జిల్లాల్లో కూడా మరి పంచిపెట్టాలి అనే ఉద్దేశంతో రాజధాని ప్రాంతాన్ని 9 నగరాలుగా నిర్మించే ప్రయత్నం చేసి దాదాపు 60% పూర్తి చేస్తే ఈరోజు మంత్రులు ఇష్టం వచ్చినట్టు బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. 6 నెలల బట్టి నక్క పురాణాలు ఎన్నో చెప్పారు వైసీపీ మంత్రులు. ఏమైనాయి అవన్నీ ఈరోజు? అదేవిధంగా అవినీతి జరిగిందన్నారు, నిరూపించలేకపోయారు. ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందన్నారు, నిరూపించలేకపోయారు. ముంపు ప్రాంతం అన్నారు, నిరూపించలేకపోయారు. స్క్వేర్ ఫీట్కి 12,000కి 13,000కి ఏదో ఖర్చు పెట్టామన్నారు, అది కూడా నిరూపించలేకపోయారు. చివరికి ఇప్పుడు ఇది శ్మశానం కింద పోల్చి మాట్లాడుతూ ఉన్నారు బొత్స సత్యనారాయణ గారు. ఖచ్చితంగా ఈరోజు 58 రోజుల్లో 33,000 ఎకరాలు రైతులు ఇస్తే దాన్ని శ్మశానం కింద పోలుస్తారా మీరు? 29 గ్రామాల ప్రజలు అక్కడ నివసిస్తూ ఉంటే దాన్ని పట్టుకొని శ్మశానం కింద పోలుస్తారా మీరు? అక్కడ ఆల్రెడీ సచివాలయం, కౌన్సిల్, అసెంబ్లీ, హైకోర్టు ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఇవన్నీ కూడా ఫంక్షనింగ్ జరుగుతూ ఉంది ఆల్రెడీ అక్కడ.